రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆదేశాలను అనుసరించి విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో గత 15 రోజుల నుండి 4-5 వార్డులలో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు విశాఖ హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు. విశాఖ హోటల్స్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జలధి రాధాకృష్ణ మాట్లాడుతూ, ప్రతిరోజు సుమారు 1000 మందికి పైగా భోజన సదుపాయాన్ని అందిస్తున్నామన్నారు. 4వ వార్డు గౌరవ అధ్యక్షులు గాదే రోసిరెడ్డి మాట్లాడుతూ, మనమంతా లాక్డౌన్ కు సహకరిస్తూ కరోనా వ్యాప్తిని అరికడదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమిలి వైసీపీ ఇన్ఛార్జి ముత్తంశెట్టి మహేష్, విశాఖ హోటల్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ, జాయింట్ సెక్రటరీ సతీష్, 4వ వార్డు హానరబుల్ ప్రెసిడెంట్ డాక్టర్ జి రోసిరెడ్డి, 4వ వార్డు ప్రెసిడెంట్ అప్పలరాజు తదితరులు పాల్గొని భోజనాలు పంపిణీ చేశారు. మినిస్టర్ గారు ముత్తంశెట్టి శ్రీనివాసరావు రావంత శ్రీనివాసరావు గారు కోరిన కోరిక మేరకు మా హోటల్ అసోసియేషన్ తరఫున లాస్ట్ 10-12 రోజుల నుంచి కూడా డైలీ 1000 ఫుడ్ ప్యాకెట్స్ సప్లై చేస్తున్నాం. 2500 దాకా సప్లై చేశాం. ఈ కార్యక్రమాన్ని ఇలా కొనసాగించిన దానికి, మాకు అవకాశం ఇచ్చిన దానికి వైజాగ్ హోటల్ మర్చెంట్స్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, మినిమం సోషల్ డిస్టెన్స్ అంటే ఫిజికల్ డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ అని అనకూడదు. ఈ టైంలో ఫిజికల్ డిస్టెన్స్ మనిషికి మనిషికి మినిమం 2-3 అడుగులు దూరం ఉండి మేము యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరుకుంటూ, అలాగే భగవంతుడు కూడా ఈ కరోనా మహమ్మారి నుంచి మన రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఇతర ప్రపంచ దేశాలు ఉన్నటువంటి మన తెలుగు వారందరినీ కూడా కాపాడాలని కోరుకుంటూ. ఈరోజు ప్రపంచాన్ని కాదు దేశాన్ని, రాష్ట్రాన్ని కూడా వణికిస్తున్నటువంటి కరోనాని ఎదుర్కొనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు కూడా లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. లాక్డౌన్ ప్రకటించడం వల్ల అందరూ కూడా ఇళ్లలోనే ఉండిపోతారు, వాళ్ళ పనులు ఉండవు. రోజువారీ మంత్రి కూలీ పని చేసుకునేటువంటి కార్మికులందరికీ కూడా ఆదాయం లేదు, వాడి బ్రతుకు తెలివి కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రజలందరూ కూడా సేవ చేయాలి, పేదవాళ్ళందరికీ కూడా ఫుడ్ అందించాలనే ఉద్దేశంతో మరి మినిస్టర్ గారి కోరిక మేరకు మరి హోటల్ అసోసియేషన్ వారు ఈ ఫుడ్ని అందించడం, రోజుకు 1000 ప్యాకెట్లు అందించేసి మరి 6 వార్డులో ఉన్నటువంటి అందరికీ కూడా, పేదలందరికీ కూడా సాయం చేయటువంటి చిన్న నిజంగా సంతోషించే విషయం. మరి అలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుని వారి సోషల్ రెస్పాన్సిబిలిటీతో వార్డు కూడా వర్క్ చేస్తున్నందుకు మేము మా వార్డు తరఫున, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మినిస్టర్ గారి తరఫున అంతా కూడా కృతజ్ఞత తెలియజేస్తాం. మరి నిజంగా ఇక్కడ ఈరోజు గారు రోజు కూడా ఈ 1000 ప్యాకెట్లతో ఈరోజు కేటు కాలనీలో కొమ్మాలి కాలనీలో ఈరోజు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వాలంటీర్స్ ఉన్నారు, ఈ వాలంటీర్స్ అందరు కూడా వాళ్ళకి ఇచ్చేసి ప్యాకెట్స్ ఇచ్చేసి ఇంటింటికి ఆహారం లేదు అనే ఇంటి ఫ్యామిలీ అనకుండా ప్రతి వాళ్ళకి అది రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా ఉన్న వాళ్ళందరూ కూడా, ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫుడ్ ఇవ్వాల ఉద్దేశంతో వాళ్ళందరినీ ఆదుకుంటున్నారు. మరి ఇలా ఈ కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు మినిస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న, అవంతి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. ప్రజలు కూడా ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.